అనేవి మన దగ్గరకి ఎప్పుడు కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. కాబట్టి కుమారి అంజనాదేవికి మనందరం ఆశీస్సులు అందచేద్దాము. గోవర్ధన గిరిధార అనే పాట పైన నృత్యం చేస్తుంది కుమారి అంజనాదేవి. అంజనాదేవికి కలత
రకరకాల ధ్వనులతో శుభాభినందనలు. చాలా చక్కగా కొండపైన దీపాలు పట్టుకుని చక్కటి నృత్యం చేసి చూపించింది. ఏ కార్యక్రమంలోనైనా శుభారంభం గణపతి వందనంతో జరుగుతుంది కాబట్టి మోక్షిత అంటున్నాను.
Are ready?
థ్యాంక్ యూ వెరీ మచ్. కోలాటం చేసి చూపిస్తారు గాయత్రి అండ్ గాయని గురువు. తెలుసా గాయత్రి గాయని ఎవరు? లక్ష్మక్కి వాళ్ళ మనవరాళ్ళు, ట్విన్స్ గాయత్రి గాయని. వీళ్ళందరూ కోలాటం గ్రూప్. వీళ్ళందరూ ఇప్పుడు మన కోసం మారుతి నగర్ నుండి వచ్చారు. లక్ష్మక్కి అనుషక్కి వాళ్ళ పిల్లలు, వీళ్ళు పద్మకుమారి వాళ్ళ వాళ్ళ పిల్లలు.
బ్రైట్నెస్ ఆఫ్ ద క్రిస్మస్ స్టార్టెడ్ ఫ్రమ్ 125 ఆఫ్ ద లైఫ్ అని ఎలా అయితే జరిగించారో తను ఎవరైతే జన్మించారో తన లైఫ్ యొక్క ఆదర్శాలను మనకు అలాగే చెప్పాలనుకుంటున్నారు. మెయిన్గా వచ్చేసి ఎంపతి, తద్మయం. ఆ తద్మయం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా మనం ఎవరి గురించి అయినా తెలుసుకొని మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నిశ్చయకర్మ, ఇట్ షుడ్ బి లైక్ ఏ చారిటీ. నిశ్చయకర్మ అనేది ఎప్పుడైతే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఏమి ఆశించకుండా చేసేదే నిశ్చయకర్మ. అండ్ మెయిన్లీ ధర్మ, అది మెయిన్గా భాగవతంలో అనేది ఫీడ్ అయి ఉంది. మనం ఏదైతే ధర్మం మాస్టర్ ఆచరిస్తామో అదే శ్రీకృష్ణుడు వారు మనకి చెప్పడం అయితే జరిగింది. ద ఇంప్లిమెంటింగ్ వాట్ వీ డూ, ద మెయిన్లీ ద వర్క్స్ కమ్స్ అవుట్. తన యొక్క వర్క్ని ఎప్పుడైతే మనం యాక్చువల్లీ చేయగలుగుతామో తన అదే యొక్క మనకి ఆదర్శం అనేది జరుగుతూ ఉంటుంది. మనం భాగవతం ఎందుకు అనేది చదవాలనుకుంటున్నామో, భాగవతం అనేది మన లైఫ్ యొక్క ప్రొసీజర్. మనం భాగవతం గురించి ఎప్పుడైతే చదువుతామో తన యొక్క దాని నుంచి ఏదైతే నేర్చుకుంటామో అదే మనకి లైఫ్ అనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ మహారాజ్ కుమార్కి. మనందరం కృష్ణాష్టమి జరుపుకోవడమే కాదు కృష్ణుని లాంటి మంచి లక్షణాలు ఆచరించాలని చాలా చక్కగా కృష్ణ మనోజ్ చెప్పాడు మనందరికి. మనందరి తరఫున ధన్యవాదాలు కృష్ణ మనోజ్కి. తర్వాత కుమారి